नमस्कार अभी ने स्वप्नल विपल मी अंदर स्वागत चुप्तना चानेल की इवा मनम मावड़काय पुलिहोर मावड़काय पप्पु इला चेसुकोबोतुन्ना समर सीजन दोरिके पच्ची मावड़कायलु मनम पच्चडि चेसुकुंटामु दांतो पाटु पुलिहोर अनु मावड़कायलु तो मनम पप्पु कूडा चेसुकोबोतुन्नामु अच्चं गुडिलांटि मनम मावड़काय पुलिहोर तिनालनुकुंटामंडि అది ఎలా చేయడమో గుళ్ళు ఎలా చేస్తారో నేను మీకు చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటుందండి ఇప్పుడు మనం చేసుకునే పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అమ్మ చేయిలాగా చాలా బాగుంటుందండి అమ్మ చేయితో చేసిన ఆ పప్పుని మనం ఎలా ఆనందిస్తామో ఈ మార్కే పప్పుని కూడా మనం అలా ఆనందిస్తామండి ఇలా మనం మార్కే పప్పు చేసుకోబోతున్నామండి మీరు ఇలా చూడండి మార్కే పప్పు చాలా టేస్టీ ఇంకా హెల్తీ ఇప్పుడు మనం ఒక బౌల్ లో మనం ఇలా పప్పు తీసుకుందామండి ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకొని వేయించుకుందాం ఇలా వేయించుకున్న పప్పుని మంచి స్మెల్ వచ్చేలాక వేయించుకున్నాక దాన్ని మనం మంచిగా కడుక్కుందామండి ఇలా కడుక్కున్న పప్పులో మనం వాటర్ పోసుకుందామండి ఒక చిన్న గ్లాస్ పప్పులో నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి ఇలా ఒక బౌల్ మావడకాయ సన్నగా తరుక్కొని వేసుకున్నానండి 1/2 స్పూన్ పప్పు వేసుకున్నానండి పసుపు వేసుకున్నానండి ఇలా మనం 5 విజిల్స్ రానివ్వాలండి ఎందుకంటే పప్పు మెత్తగా ఉడకాలంటే 5 విజిల్స్ రానియాలి ఇలా మనం ఒక బౌల్ తీసుకొని దానిలో మనము ఇలా తాలింపు వేసుకుందాము ఆవాలు జీలకర్ర వేసేసుకున్నామండి తాలింపుతోనే పప్పు టేస్ట్ వస్తుందండి ఇలా మనం ఆవాలు మంచిగా వేగినాక మనం దానిలో పచ్చిమిర్చి ఇంకా వెండి మిర్చి కూడా కొంచెం వేసుకోవచ్చండి మీరు ఇలా వేసుకున్నాక దానిలో మనం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు కూడా వేయించుకున్నాక మంచిగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్నాక దానిలో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుందామండి జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నానండి వెల్లుల్లి నేను వేసుకోలేదండి ఎందుకంటే దేవునికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి వెల్లుల్లి వేసుకోలేదండి నేను ఇంగువ వేసుకోవచ్చండి మీరు దానిలో ఇలా మీరు తాలింపు పెట్టుకోవచ్చండి ఇలా తాలింపు పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్ లోనే మనము తాలింపు పెట్టుకుందామండి ఆయిల్ పెట్టుకోవద్దండి మళ్ళీ మనం పప్పుని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకుందామండి ఇలా సాల్ట్ వేసుకున్నాక 1.5 స్పూన్ 1 స్పూన్ వేసుకున్నానండి ఇలా వేసుకున్నాక సన్నం తరిగిన కొత్తిమీర వేసుకొని మంచి కలుపుకుందామండి ఇలా ఒక 5 నిమిషం ఉంచుకొని ఇలా మనం సర్వ్ చేసుకుందామండి వేడి వేడి అన్నం తీసుకున్నామండి ఇలా వేడి అన్నంలో పసుపును ఆయిల్ పోసి ఇలా మనం కలుపుకోబోతున్నామండి ఇలా మనం కలుపుకుంటే ప్రతి ఒక్క మెతుకులో ఇలా పసుపు కలిసిపోతుందండి వేడి అన్నంలో ఆయిల్ పోసుకొని పసుపు వేసుకొని కలుపుకుంటే గుళ్ళో ఇలానే అన్నం వాల్చి దాంట్లో పసుపును ఆయిల్ వేసి ఇలా కలుపుతారండి అన్నం చల్ల కానియాలండి మనం చల్లగైనాక దాంట్లో మనం సాల్ట్ వేసుకుందామండి ఇలా సాల్ట్ వేసుకొని మంచి కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక దాంట్లో మనం ఒక బౌల్ మార్కై గుజ్జు వేసుకుందామండి ఇలా వేసుకున్నాక దీన్ని కూడా ఇలా కలుపుకుందామండి మనం రైస్ పొడి పొడిగానే ఉడికించుకోవాలండి రైస్ పొడి పొడి ఉంచుకుంటే బాగుంటుందండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఇలా మనం పల్లీలు వేయించుకొని దాంట్లో మనం శనగపప్పు వేసుకుందామండి జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో మనం పల్లీలని ఇలా ఫస్ట్ ముందు వేసాము ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుందని మంచి గోల్తాయి అలా మనం పచ్చిమిర్చి ఎండిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని
కొంచెం సేపు వేయించుకొని దాంట్లో వేసుకుందామండి. ఇలా మనం వేసుకున్నాక పులిహోరలో ఇలా కలుపుకుందామండి. వేడి వేడి కాకుండా కొంచెం చల్లైన అన్నంని మీరు యూజ్ చేయండి. ఇలా గుళి లాంటి పులిహోరని మీకు నేను చూపించానండి. గుడిలో ఎలా పులిహోర చేస్తారో అలా ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటుందండి. మీకు పులిహోర నచ్చుతుంది అనుకుంటున్నా. ఈజీగా ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈ సమ్మర్ సీజన్లో మనకు మామిడికాయ దొరుకుతాయి కాబట్టి మనం మామిడికాయ పులిహోర చేసుకోబోతున్నాం. ఇలా చేసుకున్నామండి. ఇలా మనం మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు చేసుకున్నామని మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. అలాగే మామిడికాయ పులిహోర ఇంకా మామిడికాయ పప్పు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.